విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల చెవుల్లో పూలు పెట్టింది. కేంద్రం పూలు పెట్టింది అనడం కంటే మన వాళ్ళు పెట్టించుకున్నారు అని చెప్పడం సమంజసం. దొన్నపోతీనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణకు ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగరేణి సంస్థ బిడ్వేనున్నట్టు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల డొల్లతనం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిమితులు తెలుసుకోకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల వేటలో మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంతో పాటు ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొనడానికై విశాఖ ఉక్కును తాము కొనుగోలు చేస్తామని కేసీఆర్ అండ్ కో ప్రకటించుకున్నారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు రంగప్రవేశం చేసి ఆ పనేదో మీరే చేయవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశాయి. అంతలోనే రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య యుద్ధం మొదలైంది. మీ బతుకెంత అంటే మీ బతుకెంత అని తిట్టిపోసుకున్నారు. ఈ తతంగం జరుగుతుండగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తి ప్రకటన చేశారు. అంతే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోవడానికి తమ నాయకుడు కేసీఆరే కారణమంటూ తెలంగాణ మంత్రులతో పాటు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూడా బడాయిపోయారు. ఇంతలోనే కేంద్ర సహాయ మంత్రి నాలుక మడతేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా తేల్చి చెప్పింది. దీంతో మనోళ్ళందరూ ఫూల్స్ అయ్యారు. అడ్డం పొడువు మాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడంలో సఫలమవుతున్న కేసీఆర్ ఆంధ్ర ప్రజలను కూడా బుట్టలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు వికటించాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కానీ బ్లాస్ట్ ఫర్నేస్ ను కానీ కొనుగోలు చేసి నడిపేంత ఆర్థిక బలం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. సింగరేణి సంస్థ కూడా శక్తి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు నిధులతో అలరారిన సింగరేణి కంపెనీ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆరగించేసి అప్పుల కోసం వేట మొదలు పెట్టింది. అప్పుల కోసం ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఏటా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే అప్పుల కోసం అన్వేషించడం ఏమిటో తెలియదు. ఈ పరిస్థితికి 9 ఏళ్లుగా సింగరేణి సంస్థకు ఎండీగా కొనసాగుతున్న శ్రీధర్ సమాధానం చెప్పాలి. తాను దూర కంతలేదు, మెడకో డోల్ అన్నట్టుగా. విశాఖ ఉక్కుకు ముడి పదార్థాలు సరఫరా చేయడం లేదా మూలధనం సమకూర్చేందుకు సింగరేణి సిద్ధం కావడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కేసీఆర్ అనుకున్నారు గనుక సింగరేణి అధికారులు ముందు వెనుక ఆలోచించకుండా విశాఖ వెళ్లి వచ్చారు. ఉత్తరాంధ్రలో భారత రాష్ట్ర సమితికి 20 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని కాకి లెక్కలు వేసుకుంటున్న కేసీఆర్ ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిలో హీరోగా నిలబడడం కోసం విశాఖ ఉక్కు కొనుగోలు నాటకానికి తెర తీశారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఫ్యాక్టరీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించే ఆలోచన కూడా చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ తగుదునమ్మా అంటూ విశాఖ ఉక్కును కొంటామని ప్రకటనలు చేశారు. ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి కార్మికులు రోడ్డు పాలయ్యారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ప్రకటించారు. ఇప్పుడు 2023లో ఉన్నాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే ఉంది. ఉమ్మడి వరంగల్లోని ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్ పొరుగు రాష్ట్రంలోని ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం, కొనిపారేస్తామని ప్రకటనలు చేయడం వింతగా ఉంటోంది. ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేసీఆర్ కు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? తెలంగాణ ప్రజలు కార్మికుల కంటే ఆంధ్ర ప్రజలు కార్మికులే ముద్దు కావడానికి కారణమేంటి అంటే రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. నిజానికి తన స్వీయ రాజకీయ ప్రయోజనాలే కేసీఆర్ కు ముఖ్యం. ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న వ్యత్యాసం ఆయనకుండదు. తెలంగాణ సెంటిమెంట్ అవసరం అనుకున్నప్పుడల్లా ఆంధ్ర వాళ్లను
ఊచిగా చూపిస్తూ వచ్చారు. రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన రోగులను అమానవీయంగా అడ్డుకున్నది ఈ కేసీఆర్ కాదా? సరిహద్దుల్లో పోలీసులను మోహరింపజేసి కరోనా రోగులను హైదరాబాద్కు తీసుకొస్తున్న అంబులెన్స్లను వెనక్కి తిప్పి పంపలేదా? నిన్నగాక మొన్న తమ ధాన్యాన్ని హైదరాబాద్లో అమ్ముకోవడానికై లారీలలో తరలించే ప్రయత్నం చేసిన ఆంధ్ర రైతులను అడ్డుకోవడం నిజం కాదా? అధికారంలోకి వచ్చిన కొత్తల్లో హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న వారి ఇళ్ళు కార్యాలయాలపైకి జేసీబీలను పంపిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ కోసం కొట్లాడతారట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించడం కోసం అధికారులు ఆయా ఆసుపత్రులకు ఫోన్లు చేసి అన్ని సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇంతలోనే కేసీఆర్ రంగప్రవేశం చేశారు. తెలంగాణకు చెందిన, అది కూడా తమ వాళ్లకు చెందిన యశోద ఆసుపత్రి ఉండగా ఆంధ్ర వాళ్లు ప్రారంభించిన ఆసుపత్రులకు పంపడమేమిటి అని అధికారులకు సంకేతాలు పంపారు. అంతే క్షతగాత్రులందరూ యశోదాలోనే చేరారు. కారణం తెలియదు గాని ఇప్పుడు అదే యశోద ఆసుపత్రి యాజమాన్యంతో చెడింది. ఇంతవరకు చిన్న చితక చికిత్సలకు కూడా యశోదకు వెళ్లిన కేసీఆర్ ఈ మధ్య ఏదో చికిత్స కోసం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. పంటి నొప్పి కంటి నొప్పి కూడా ఢిల్లీకి పరిగెత్తి చికిత్స చేయించుకున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కరోనా రోగులను మాత్రం తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదు. పరిస్థితులను బట్టి అత్యంత సంకుచితంగాను అత్యంత విశాల హృదయంతోనూ ఆలోచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన కత్తికి రెండు వైపులా పదునుంటుందని అనేక సందర్భాల్లో కేసీఆర్ రుజువు చేశారు. మరో 6-7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల మద్దతు అవసరమని గుర్తించిన కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారు. కేంద్రంలో తాను అధికారంలోకి వచ్చినట్టుగానే భావిస్తూ దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఆయన విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. తానొక్కడినే దళిత జనోద్ధారకుడినని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. నిజానికి కేసీఆర్ మనసులో దళితుల పట్ల ప్రేమ గౌరవం ఉండదు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. బ్రాహ్మణులకు పాదాభివందనం చేసే కేసీఆర్ దళితులకు ఏ సందర్భంలో కూడా పాదాభివందనం చేయడాన్ని మనం చూడలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, నరసింహన్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు వారికి పాదాభివందనం చేయడాన్ని మనం చూసాం. అదే సమయంలో దళితుడైన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక్కసారి కూడా పాదాభివందనం చేయలేదు. దీన్ని బట్టి దళితులకు కేసీఆర్ మనసులో ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దళితవాదులు పెరగడంతో అంబేద్కర్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా దళితులందరూ డాక్టర్ అంబేద్కర్ను తమ దైవంగా కొలుస్తారు. ఇంకేముంది, కేసీఆర్ దృష్టి ఆయన మీద పడింది. ఆగమేఘాల మీద అత్యంత ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహాలు మీకు, అధికారం మాకు అని దళితులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో వ్యక్తి పూజకు, వ్యక్తుల్ని విగ్రహాలను చేసి పూజించే సంస్కృతికి అంబేద్కర్ వ్యతిరేకి. ఐఎమ్ నో వర్షిపర్ ఆఫ్ ఐడల్స్, ఐ బిలీవ్ ఇన్ బ్రేకింగ్ దెమ్ అని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా సూటిగా చెప్పారు. అణగారిన ప్రజలు తమ చైతన్యానికి స్ఫూర్తిగానో ధిక్కారానికి ప్రతీకగానో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ ప్రభుత్వాలు పనిగట్టుకొని భారీ విగ్రహాలను నెలకొల్పడంలో ఏ అర్థమూ లేదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే పరమార్థం తప్ప. అది గుజరాత్లో పటేల్ విగ్రహమైనా, తెలంగాణలో అంబేద్కర్ విగ్రహమైనా, వాటి ఎత్తు ప్రజల జీవితాల్లో తీసుకురాగల గుణాత్మక మార్పేమీ ఉండదు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి నోటి మాటలు దాటలేదు. కుల హత్యల కేసుల్లో న్యాయం జరగలేదు. సబ్ప్లాన్ అమలుకు దిక్కులేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున దగా పడ్డ దళితులే కనిపిస్తారు. వీళ్ళెవరూ 125 అడుగుల ఎత్తైన విగ్రహాలు కావాలని అడగలేదు. 2019లో ఇదే అంబేద్కర్ జయంతికి ముందు రోజు పంజాగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ విగ్రహాన్ని కూల్చి చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వమే ఈనాడు ఆ మహానుభావుణ్ణి ఆకాశానికి ఎత్తడం వెనకున్నవి రాజకీయ ప్రయోజనాలేనని దళితులు కూడా గుర్తిస్తున్నారు.